తీసుకుంటారని వారు హామీ ఇచ్చారు అలాంటిది జరిగితే గనక ఫిల్మ్ ఇండస్ట్రీ అది ఎంతో లాభదాయకంగా ఉంటుంది ప్రత్యేకించి దాని అధికారులతోటి రానున్న రోజుల్లో మరొకసారి భేటి అయ్యి మా సినీ పెద్దలు వచ్చి దాని మీద నిర్ణయం తీసుకుంటారు అది జరిగిన రోజున మాత్రం ఇక పారదర్శకత అనేది ఉంటుంది అక్కడ బ్లాక్ మార్కెట్ గాని అలాగే ఏదైనటువంటి మాల్ ప్రాక్టీసెస్కి అవకాశం లేదు ఆ రకంగా చాలా చాలా సానుకూల స్పందించారు ఇట్లా మేము అడిగినటువంటి ప్రతిదానికి సానుకూల స్పందించారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాలుగాను అభివృద్ధి చెందడానికి మా వంతు సహాయం చేయడానికి మేము ఎప్పుడు ముందుంటాం అన్న మాట ఎంతో ఆనందాన్ని అందరూ అది ఆనందం కలిగింది ముఖ్యంగా వైజాగ్ ప్రాంతం మీద దృష్టి పెట్టి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా అక్కడ కొన్ని 200 ఎకరాల దాకా 300 పై చిలుకు ఎకరాలని దానికి కేటాయించారు భూమి ఎట్లాగే ఉంది దాన్ని మళ్ళీ దాన్ని పునర్పరిశీలిస్తానని చెప్పేసి ఆయన మాట ఇచ్చారు అలా చేయగలిగితే కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడ సినిమాలు నిర్మాణాలు చేయాలి లేదా ఇక్కడ స్టూడియోలు నిర్మించాలి అవుట్డోర్ యూనిట్లు పెట్టాలనుకున్న వాళ్ళకి అన్ని రకాలుగా ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఉత్సాహపరిచే విధంగా వారు స్పందించిన తీరు చాలా అభినందనీయమైంది అలా అయితే కనుక వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో కూడా బాగా అభివృద్ధి చెందుతున్న ఆశాభావం ప్రతి ఒక్కరిలో ఉంది ఈ రకంగా అడిగినవి అడిగినట్లుగా అన్నీ ఆయన సానుకూలంగా స్పందించినందుకు మనస్ఫూర్తిగా మా సినిమా తెలుగు సినిమా పరిశ్రమ తరఫున మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్. ఇంకేదైనా పాయింట్లు ఉంటే మీరు చెప్పండి. అన్నీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పాక.